చాలా బాగున్నామండి. అందరు ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ అని. ఇక్కడ మీ అందరి కోసం అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు అయితే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు నా వీడియోస్కి ఒక లైక్ చేస్తే నా వీడియోస్ అనేది ఒక 10 మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు మనమైతే వ్లాగ్లోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఈ వ్లాగ్ ఇదైతే ఆ రోజు వీడియోనే అండి, సండే రోజు వీడియో. యాక్చువల్లీ మీకు డేట్ చెప్పట్లేదు కదా, ఇది 20 మార్చ్ అండి సండే రోజు వీడియో. అయితే ఆ రోజు అయితే పండుగ స్టార్ట్ అని చెప్పాను కదా, డే వన్ బ్లాగ్ అండి ఇదైతే. అది ఫస్ట్ బ్లాగ్ పెట్టాను, ఇది సెకండ్ బ్లాగ్ పెడుతున్నాను అంతే. అయితే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి, మాకు ఎప్పటికీ స్వీట్ మెమరీగా గుర్తుకుండాలనేసి అయితే నేనైతే ఫొటోస్ కూడా పెట్టి ఇందులోనే యాడ్ చేశాను. చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి సపరేట్గా దిగినవి, కానీ బయట ఉంటాయి కదా అనేసి ఇది కూడా ఇందులో గుర్తుకుంటుంది ఎప్పటికైనా సరే అనేసి అయితే ఇందులో ఫొటోస్ కూడా యాడ్ చేశాను. అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇందులో కూడా నేను బ్లాగ్ అయితే చిన్నగా అయిందండి. అయితే ఇంకొక ఈ వ్లాగ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. అది కూడా కొంచెం 2 క్లిప్స్ ఉంటే నేను ఇందులోనే యాడ్ చేశాను. యాక్చువల్లీ ఈవినింగ్ బ్లాగ్ ఇది, సండే రోజు ఈవినింగ్ అండి. ఈవినింగ్ బ్లాగ్ అయితే కొంచెం 2 క్లిప్స్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటే అవి ఇందులోనే యాడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా బోనాలు అయితే రెడీ అయిపోయాయి. మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము, ఆల్మోస్ట్ 5:30 అరౌండ్ 6 అవుతుంది అనుకుంటా అండి. మేము జోగి తిరిగి వచ్చేసరికి 3:30 4 అయితే అయ్యింది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ తినేసి మళ్ళీ బోనాలకు అయితే సిద్ధమైపోయి రెడీ అయ్యాము. చీకటి ఉండగాడ చీకటి ఉన్నప్పుడు వెళ్తే అక్కడ లైట్స్ ఉండవు, మళ్ళీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయిపోతుంది అనేసి మేమైతే కొంచెం వెళ్తురున్నాగానే వెళ్ళి అమ్మవారికి అయితే మొక్కులు అనేది సమర్పించొచ్చాము. ఇక్కడ చూసారు కదా ఇంటి దగ్గర ఫోటో సరిగ్గా రాలేదు అనేసి అయితే మళ్ళీ ఇక్కడ గుడి దగ్గర ఫోటో దిగాము. ఇక్కడ చూసారా పోషమ్మ తల్లి అండి గ్రామదేవత. ఇక్కడైతే అమ్మవారిని అయితే నీట్గా కడిగి ఆ తల్లికి అయితే బొట్లు పెట్టి అలా నీట్గా అయితే కడప కడిగి బొట్లు కడిగి అన్ని నీట్గా అయితే వస్తువులన్నీ చేసామండి. ఇక్కడ మా చెల్లె వాళ్ళు అయితే కడప కడుగుతున్నారు. ఇక్కడ నేనైతే బియ్యానికి అయితే తల్లికి కలుపుదామనేసి అన్నీ తీస్తున్నాము, లోపల అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడ చూసారా ప్రశాంతంగా ఉంది కదా, చుట్టూ వాతావరణం పచ్చని పొలాలు మధ్యలో ఉంది. ఇక్కడ చింత చెట్టు ఉందండి, మేము అక్కడ కూర్చున్నాం కదా, మా పిల్లలందరూ చూడండి చింతకాయ ఎలా తింటుందో, మా పాప తన ఎక్స్ప్రెషన్ చూడండి. చింతకాయ అంటేనే ఎవరికైనా సరే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదండి ఆ టైప్లో. అందులో తర్వాత చింతకాయలు కొట్టుకుంటున్నారు. అక్కడ మేమైతే పూజకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేసేస్తున్నాము ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి చింతకాయ చెట్లు చూడండి ఎంత బాగుందో. చింతకాయలు అయితే ఈసారి అయితే సీజన్ చింతకాయలు కాసాయి, మామిడికాయలు కాయలేదండి ఈసారి అయితే. అంతకుముందు సార్ ఏమో మామిడికాయలు కాస్తే చింతకాయలు కాయయు, ఏదైనా సరే ఒక ప్రతి ఒక్క కాలంలో ఉంటుంది. చింతకాయ కాస్తే మామిడికాయ కాయదు అంటారు, మామిడికాయ కాస్తే చింతకాయ కాయదు అంటారు. ఈసారి అయితే చింతకాయ కాసింది కానీ మామిడికాయ అయితే ఎక్కువగా కాయలేదండి. ఇక్కడ అయితే చూసారు కదా తల్లిని అయితే అమ్మవారిని అయితే మంచిగా బొట్లు పెట్టి మంచిగా రెడీ చేశారు. తమ తల్లికి అయితే బట్టలు పెట్టి మనమైతే పండు పలహారం మనం ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చినా సరే అది అక్కడ పెట్టేసి తల్లికి అయితే పోడి బియ్యం అనేది పోయాలి. ఇక్కడ మేము అదే పోస్తున్నాము. ఇలా చేతులు జోడించుకొని పోయాలండి, దేవుళ్ళకు అయినా గణాలకైనా ఇట్లా చేతులు జోడించి పోస్తారు బియ్యము. మామూలుగా అయితే మనకు బియ్యం ఓడి బియ్యాలు ఆడబియ్యాలు పోసుకుంటాం కదా, మామూలుగా మనం బియ్యాలు పోసేటప్పుడేమో ఒక్కరే పోస్తారు. ఇక్కడ దేవుళ్ళకు అమ్మవాళ్ళకు పోసేటప్పుడు మాత్రం ఇలా చేతులు జోడించి పోయాలంటారు, ఎందుకో నాకు కూడా తెలియదు ఆల్మోస్ట్. ఇక్కడ చూసారు కదా ఇక్కడ నైవేద్యాలు అయితే పెడుతున్నాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బోనాలు, ఎత్తుకొచ్చిన బోనాలు. యాక్చువల్లీ చెప్పాలంటే సండే రోజు జోగు తిరిగాము, అది అయిపోయిందా. నెక్స్ట్ ఈవినింగ్ ఏమో పోషమ్మ దగ్గరికి బోనాలు తీసుకెళ్ళి అమ్మవారికి బియ్యం అయిపోసాము. తర్వాత దుర్గమ్మ తల్లికి కూడా బోనం చేసి ఇది బియ్యం అయితే పోసాము. సారీ దుర్గమ్మకు బోనం చేయలేదండి, యాక్చువల్లీ బియ్యమే పోసాము, సారీ మిస్టేక్ చెప్పాను.
అలాగే మైస సారీ బావి దగ్గర మైసమ్మ తల్లి సండే రోజు కాబట్టి అన్ని ముక్కులు ఆరోజైతే తీసి చెల్లించాము. సో అదే ఈవినింగ్ అయిపోయింది, ఇక బావి దగ్గర ఏం తీయలేదు వీడియో, ఎందుకంటే అప్పటికే 7 అయిపోయింది, చీకటి అయిపోయింది, బావి దగ్గర లైట్ అలాగే ఏమి ఉండదు కదా. మామూలుగా అయితే వెళ్ళి బోనం చేసి అక్కడ అమ్మ బావి దగ్గర పోసాం, మైసమ్మ తల్లికి అయితే బియ్యం పోసి బోనం చెల్లించి వచ్చాము. ఇది ఓన్లీ ఈరోజు ఈ వీడియో అయితే ఓన్లీ పోషమ్మ తల్లి వీడియో, సారీ పోషమ్మ గుడివి బోనం చెల్లించడం దుర్గమ్మ గుడి దగ్గర అంతే అండి. బియ్యం పోయడం చిన్నగా ఉంది బ్లాగ్, అయితే ఎక్కువగా లెంత్ అయితే పెట్టలేదు, అంతకుముందు బ్లాగ్లో లెంత్ ఎక్కువగా పెట్టాను, అందువల్ల అయితే ఈ బ్లాగ్ అయితే కొంచెం చిన్నగా ఎండ్ చేశాను. చూసారు కదా మా ఊరి గ్రామ దేవత పోషమ్మ తల్లి గుడి చాలా చిన్నగా ఉందండి, అందులో ఒక్కరు ఇద్దరు కూడా చాలా కష్టం మెసలడం అయితే అలా ఉంటుంది. చూసారు కదా అన్నీ చాలా చిన్నగా గోడ దగ్గరగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంది గుడి అయితే, పోషమ్మ గుడి అయితే. ఇదైతే దుర్గమ్మ గుడి అండి, ఇక్కడ చూసారు కదా మొత్తం ఆల్రెడీ బియ్యం కలుపుతుంది తల్లికి పొయ్యినీకైతే. మనము ఏదైనా సరే ఇంట్లో మొక్కుబడిగా ఏదైనా మండగా చేస్తే మాత్రము వెంటనే ఫస్ట్ గ్రామ దేవతకైతే మొక్కులు అయితే చెల్లించాలండి, కొబ్బరికాయలు కొట్టాలి, మొక్కులు అయితే చెల్లించాలి. ఇక్కడ మేమైతే ఓడిబియ్యాలు అయితే పోస్తున్నాము, పోషమ్మకి ఇట్లా పోషమ్మకు బోనాలు చేసాము, దుర్గమ్మకి అయితే ఓడిబియ్యం అలాగా పోస్తున్నాము. మనం ఇంట్లో ఏ పండుగ అయినా సరే కానీ ఫస్ట్ అయితే ఊరు దేవతలకు కొబ్బరికాయలు కొట్టాలి. మనం మొక్కుబడిగా ఉంటే ఓడిబియ్యాలు కూడా పోయొచ్చండి, మేమైతే మొక్కుకున్నాము కాబట్టి ఓడిబియ్యాలు అయితే పోస్తున్నాము. మొత్తం ఊరంతా సారీ ఊరంతా పండుగ, మా ఇంట్లో పండుగ కాబట్టి మొక్కుకున్నాం కాబట్టి అలా పోస్తున్నాం. మేమైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లల కోసమైనా మొక్కుకోవాలండి, దుర్గమ్మ తల్లి అయినా పోషమ్మ తల్లి దగ్గరికైనా సరే. ఇక్కడ పిల్లలు చూసారా మా పిల్లలు ఎలా చేస్తున్నారో, పొల్లు దండాలు పెడుతున్నారు దుర్గమ్మ గుడి దగ్గర. అయితే ఇక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాము, కొసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఫొటోస్ కూడా దిగాము, ఎందుకంటే ఆల్రెడీ టైం 6 అవుతుంది, చాలా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అలా మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఎండకు తిరిగేసరికి అయితే కాళ్ళు అస్సలు లాగేసాయండి, చెప్తున్నా విపరీతమైన కాళ్ళు అయితే గుంజుస్తున్నాయి, ఎందుకంటే కాళ్ళకు చెప్పులు లేవు, నడి ఎండలో తిరగడం వల్ల మస్తు టైర్డ్ అయిపోయాము. కానీ తప్పదు 4 డేస్ పండుగ అంటేనే అలాగే ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి.